السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولوطا إذ قال لقومه أتأتون الفاحشة ما سبقكم ما سبقكم بها من احد من العالمين انكم لتاتون الرجال شهوه من دون النساء بل انتم قوم مسرفون قال النبي صلى الله عليه وسلم لا ينظر الله الى رجل اتى رجلا او امراه في الدبر అల్లాహ్ శరణు వేడుకుంటూ ఉన్నాను తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ పొందుటకు అనంత కరుణామయుడు ప్రదాత అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను ప్రియులారా నేను మీ ముందు ఒక ఘోరమైన పాపాన్ని గురించి ప్రస్తావించనున్నాను ఇది సమాజంలో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది దానిని మనం లూత్ జాతివారి చేష్ట అని అంటాం మరొక అర్థంలో తీసుకుంటే స్వలింగ సంపర్కన హోమోసెక్షువల్ రిలేషన్ అని కూడా అనటం జరుగుతుంది అంటే ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధం ఒకే లింగజాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం స్వలింగ సంపర్కన అంటారు చెడు మార్గాల్లో తమ కోరికలను పూర్తి చేసుకోవటం ఈ నేలను అల్లాహ సుబానహువత ఆయన సృష్టించాడు భూమి ఆకాశాల ప్రభువు అల్లాహ్ మనలో కామ వాంఛలు పెట్టిన ఆయన దానిని ఏ విధంగా పూర్తి చేసుకోవాలో కూడా తెలియజేశాడు ఇందులో ఎటువంటి సందేహము లేదు దీనిని వదిలి కామవాంఛను వదిలి ఏ మనిషి ఉండలేడు ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేడు అందుకే సుబహానహు బహానహువ తాల ఆజ్ఞాపించాడు ఎప్పుడైతే మగవాడు లేదా స్త్రీ అమ్మాయి యుక్త వయస్సుకు చేరుకుంటే వారికి పెళ్లి చేసేయండి ఎందుకంటే వారు తమ కోరికలను పూర్తి చేసుకోవటానికి ఇప్పుడు మనిషి తన స్వేచ్ఛను గురించి ప్రకటిస్తూ అంటే తాను స్వేచ్ఛ గలవాడినని తమ ఊహలను అనుసరిస్తూ ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తూ జీవితాన్ని గడిపేయాలి అని అనుకుంటూ ఉన్నారు అల్లాహ సుబానహువ తాల ఏ మార్గమైతే పెట్టాడో దానిని వదిలి వేరే మార్గాలలో వాటిని పూర్తి చేసుకోవటం ఇది విశ్వ ప్రభు అయిన అల్లాహ్ వద్ద చాలా పెద్ద నేరము సోదరులార సోదరిమన్లార అల్లాహ సుబానహువ తాల మనల్ని సృష్టించినప్పుడు ఆయన ఏ విధంగా తెలిపితే విధంగా మనము చెయ్యాలి మనం దానికి వ్యతిరేకంగా చేస్తే ఇది ప్రకృతి విరుద్ధమవుతుంది ప్రకృతి విరుద్ధమైన పనులు జరిగినప్పుడు ఘోరమైన వినాశనాలు ఏర్పడతాయి చూడండి నేడు శాస్త్రవేత్తలు సైతం చెబుతూ ఉన్నారు ప్రకృతి ప్రకృతితో ఆడుకోవడం అంటే ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది అని వారు కూడా స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు ప్రకృతి విరుద్ధమైన పని చేస్తే అల్లాహసు నహువత అలా క్షమించడు ఈ చేష్ట చేసే వారిని నాశనం చేసి ఉన్నాడు గుర్తుంచుకోండి ఈ భూమిపై వారిని ప్రజల కొరకు ఒక గుణపాఠంగా చేసి ఉన్నారు దానికంటే ముందు ఎవరు ఈ పనిని ఈ చేష్టను చేసి లేరు లూత్ జాతి ప్రజల కంటే ముందు ఎవ్వరూ మగవారు మగవారితో తమ కోరికలను తీర్చుకోవడం అనేది జరగలేదు అల్లహ ఆల పూర్తి జాతిని వారి పట్టణాన్ని ఆకాశం వైపుకు ఎత్తి నేలపై విసిరి కొట్టాడు వారిపై రాళ్ల వర్షాన్ని అల్లాహ్ కురిపించాడు అందులోనే ఆ ఆయతులోనే అల్లాహ సుబు అత తెలియజేస్తూ ఉన్నాడు ఎలాగైతే వారిని నాశనము చేశామో అలాగే మిమ్మల్ని కూడా నాశనము చేయగలమో అని అంటూ ఉన్నాడు అల్లాహు అక్బర్ సురహూద్ సుర నంబర్ పదకొండు ఆయత్ నంబర్ ఎనభై మూడు అల్లా అంటూ ఉన్నాడు ఆ శిక్ష ఈ దుర్మార్గులకు ఎంతో దూరంగా లేదు అని అల్లాహ సుబానవతాల అంటూ ఉన్నాడు ఇస్లాంలో ఇది నేరము సోదరులారా సోదరి మగవారు మగవారితో కోరికలు తీర్చుకోవటం నేరము అల్లాహ సుబానహు అవతాల మనల్ని సృష్టించాడు ఈ పని ఈ చేష్ట ఆయన చట్టములో నేరము ఇది చాలా పెద్ద నేరము మనం మనుషులము మన ఆలోచనలతో ఇది ఉండాలి ఇది ఉండకూడదు అని మనం నిర్ణయం తీసుకోలేము అల్లాహ సుబానహు అలా నిర్ణయించాడు ఇది నేరము అని ఇది ప్రకృతి విరుద్ధమైన పని ఈ ప్రకృతి విరుద్ధ చేష్ట కారణంగా ఎన్ని ఘోరమైన వ్యాధులు సమాజంలో ప్రబలిపోతాయో మనందరికీ తెలుసు అల్లాహ సుబహానహువ తాల రక్షించుగాక ఈ లూత్ సలాతు వ సలాం జాతి చేష్ట ఏదైతే ఉందో మగవాడు మగవాడితో కోరికలు తీర్చుకోవడం అనేది అల్లాహ వ తాల సూర ఆరాఫ్ సూరా నంబర్ ఏడు ఆయత్ నంబర్ ఎనభైలో తెలియజేస్తూ ఉన్నాడు వలూతన్ إذ قال لقومه أتأتون الفاحشة ما سبقكم بها من أحد من العالمين الله أكبر لوت عليه الصلاة والسلام تنا جاتي وارتو النار يمي ميرو انتكو پوروام پرپنچم لو يوورو چهيني أصح يكرمين پنولو چهستارا واسطوانيكي ميرو ستريلن ودلي كامم تو స్త్రీలలో ఆకర్షింపబడనటువంటి విషయం ఏముంది సోదరులారు మీరు మగవారి వద్ద మీ కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆడవారి మాట వారి నడక వారి కూర్చోవటము తిరగటము నిద్రపోవటము మేల్కోవటము ఇవన్నీ వీటన్నిటిలో ఆకర్షణను అల్లాహసు ఆహ్నవతలా పెట్టి ఉన్నారు మీరు మగవారితో మీ కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఉన్నాడు అంతుం అంతు ముష్రిఫూన్ మీరు మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు హద్దుని దాటేశారు అల్లూ అక్బర్ ఇందులో లూత్ అలహి సలాతు అస్సలాం తన జాతి వారిని తన జాతి వారికి వివరిస్తూ ఉన్నారు ఇందులో మనకు తెలిసిన విషయం ఈ ప్రపంచంలో మొట్టమొదట ఈ లూత్ జాతిలోనే ఈ చేష్ట జరిగింది అందుకే దీనివైపు సూచిస్తూ లూత్ జాతి వారి చేష్ట అని అనగడం జరుగుతుంది తమ కోరికలను తమ కామవాంఛలను మగవారితో పూర్తి చేసుకునేవారు వారిపై అల్లాహ సుబహానహు అ రాళ్ల వర్షాన్ని కురిపించాడు నచ్చ చెబుతూనే ఉన్నారు లూత్ అలహి సలాతు వసలాం కానీ ఎవరూ ఆయన మాట వినడానికి సిద్ధపడలేదు ఆపై అల్లహ సుబహానహు అలా వారిని సురే సుర నంబర్ పదకొండు ఆయత్ నంబర్ ఎనభై రెండులో అలాంటి ఉన్నాడు అక్బర్ మా తీర్పు సమయం వచ్చినప్పుడు మేము దానిని సోడోమ్ను తల క్రిందులుగా చేసి దాని మీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్ళ వర్షాన్ని ఎడతెగకుండా కురిపించాము అల్లాహుబార్ అల్లా అంటూ ఉన్నాడు అవి నీ ప్రభు తరపున వేయబడినవి ఆ శిక్ష ఈ దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు అని అల్లాహ సుబాన్ అవతాల సురహౌ సుర నంబర్ పదకొండు ఆయత్ నంబర్ ఎనభై మూడులో తెలియజేస్తూ ఉన్నాడు ఈ పనిని ప్రారంభించిన వారిని అల్లహ సుబానహు అత నాశనము చేశాడు ఆ రాళ్ళు వారిపై గుళ్ళు మాదిరిగా విరుచుకుపడ్డాయి ఈ పనిలో ఈ చేష్టలో నిమగ్నమైన వారు అల్లాహ శిక్షను ఆహ్వానిస్తున్నట్లు గుర్తుంచుకోండి అల్లాహ్ అక్బర్ అల్లాహ శిక్షను మనం ఆహ్వానిస్తున్నట్లు ఈ చేష్ట ఈ పనికి మాలిన చేష్ట చేసినట్లయితే ఈ స్వలింగ సంపర్కన చేసే వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పలు మార్లు శపించారు అల్లాహు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు అల్లాహ శాపం పడుగాక ఆ వ్యక్తిపై ఎవరైతే ఇతరుల కోసము కుర్బానీ చేస్తాడో ప్రవక్తవారు ముందు అల్లాహ సుబానహు అ ఏకత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు మన వైపు కుర్బానీ కొరకు జంతువులను పెంచడం జరుగుతుంది కొన్ని అల్లాహ పేరున కొన్ని అల్లాహ కొరకు కొన్ని సమాధుల కొరకు కొన్ని ఫలాఫలా వ్యక్తుల కొరకు మేకలను కోళ్లను పావురాలను పెంచడం జరుగుతుంది మనం చూస్తూ ఉంటాము రిబాహ్ కుర్బానీ ఒక ఆరాధన సోదరులర్ ఇది అల్లాహ్ కొరకు కాక ఇతరుల కొరకు చేస్తే వారిపై అల్లాహ సుబహానహు అలా శాపము శిక్ష కురవాలి అని ప్రవక్తవారు శపించారు అక్బర్ ఫలా వ్యక్తి ప్రాణం అడిగారు ఫలా బాబాగారు ప్రాణం అడిగారు అని బలులు ఇవ్వడం జరుగుతుంది అల్లాహకు భయపడండి అల్లాహ్ పేరున తప్ప అల్లాహ్ కొరకు తప్ప మరెవరి కొరకు కుర్బానీ ఇవ్వకూడదు జిబ చెయ్యకూడదు ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలిహి వసలం వారంటూ ఉన్నారు లూమన్ అర్ది ఇది రైతులకు సంబంధించినది అల్లాహ శాపం పడుతుంది ఆ రైతుపై ఎవరైతే నేల యొక్క హద్దులను మార్చివేస్తారు ఒకని భూమి మరియు ఇతరుల భూమి మధ్య వేయడం జరుగుతుంది మనం చూస్తూ ఉంటాము ఇద్దరు వ్యక్తుల నేల మధ్యలో వేయడం జరుగుతుంది హద్దు ఏది ఎవరిది గుర్తు చే గుర్తు కోసం కొంతమంది అతి తెలివి గల వాళ్ళు ఎదుటివారి పొలంలో నుండి హద్దులు వేసి నేలను ఆక్రమించుకుంటూ ఉంటారు ప్రవక్త వారు అన్నారు అల్లాహ శాపం పడుతుంది ఇటువంటి వారిపై అల్లాహ శిక్ష మామూలు విషయం కాదు సోదరులారా సోదరిమన్లారా సాఫల్యం పొందలేరు ఎవరిపైనైతే అల్లాహ శిక్ష పడుతుందో అల్లాహ యొక్క శాపం పడుతుందో అల్లాహకు భయపడండి ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారంటూ ఉన్నారు మన్ కమ్మహని సబీన్ అల్లాహ అక్బర్ అల్లాహ్ శాపం ఆ వ్యక్తి పైన పడుతుంది ఎవరైతే ఒక గుడ్డివానికి మార్గము చూపడానికి బదులు అపమార్గము పట్టిస్తాడో తప్పుడు త్రోవ చూపుతాడో తప్పుడు మార్గం చూపుతాడో గుడ్డివానికి కంటి చూపు ఉన్నవాణ్ణి ఏం మార్గం తప్పించగలము కొత్త ప్రదేశాలకు వెళితే కొంతమంది ఉంటారు ఒకవైపు వెళ్ళాల్సి ఉంటే మరోవైపు దారు దారి మళ్ళిస్తారు ఇది తప్పే కానీ ఇక్కడ ప్రత్యేకించి కనబడని వారికి తప్పుడు దారి చూపేవారికి అల్లాహ్ యొక్క శాపం పడుతుంది అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు తెలియజేశారు చూడండి ఇస్లాం ఎంతగా ఎదుటివారి హక్కులను సంరక్షిస్తుందో ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారంటూ ఉన్నారు లాహు వాలిదై అల్లాహ్ శాపం పడుగాక ఇటువంటి కొడుకుపై సంతానంపై ఎవరైతే తల్లిదండ్రుల్ని తిడతాడో అల్లాహు అక్కిబరు తిట్టడం అంటే అనేక రకాలు ఉన్నాయి సోదరులారా తిట్టడం అంటే కేవలం నోటి నుండి దుర్భాషలాడటమే కాదు వారిపై కోపగించుకోవటం వారిని గసరడం కసురుకోవటం వారిని భయభ్రాంతికి లోను చేయటం తండ్రి కొడుకుతో భయపడతాడు ఇటువంటి వారిని మనం చూస్తూ ఉంటాము తండ్రి కొడుకంటే భయపడిపోతూ ఉంటాడు ఇది నేటి ముస్లిం సమాజం పరిస్థితి అల్లాహు అక్బర్ ఎటువైపునకు వెళుతూ ఉన్నాము మనము ఆలోచించాలి ఏ ప్రభు అయితే తనతో పాటు ఇతరులను సాటిగా చెయ్యకండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆయనే ఆ అల్లహసు తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నా తల్లిదండ్రులను తిట్టే కొడుకులుపై అల్లాహసు వ అతాల శాపం పడుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు అన్నారు లహు అల్లాహ్ అల్లహ సుబుల ఆ వ్యక్తిపై శాపం కురిపిస్తాడు శిక్షను కురిపిస్తాడు ఎవరైతే తనను తన యజమాని వైపు కాక ఇతరుల వైపు తన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు ఉదాహరణకు అబ్దుల్లా వద్ద ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు ఆ వ్యక్తి నేను అబ్దుల్లా వద్ద కాదు నేను అబ్దురహ్మాన్ వద్ద పనిచేస్తున్నాను అని అనటం అంటే అబద్ధమాడటం నేను ఫలా వ్యక్తికి పనివాణ్ణి కాదు నేను ఫలా వ్యక్తికి పనివాణ్ణి అని అనటం ఒక దగ్గర చేస్తూ మరో మరోచోట సంపాదించడం ఇటువంటి వారిపై అల్లాహ సుబ్యానహు అలా శాపము కురుస్తుంది సోదరులారు అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు బహీమతిన్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ పశువులతో వ్యభిచరించే వారిపై అల్లాహ్ శిక్ష శాపం కురియుగా కానీ ప్రవక్త వారన్నారు పశువులతో జంతువులతో వ్యభిచరించేవారు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు అల్లాహు అక్బర్ తమ కామ వాంఛలను పశువులతో తీర్చుకునే వారు కూడా సమాజంలో మనకు కనబడతారు అంతెందుకు కొన్ని నెలల క్రితం దాదాపు జులై నెలలో మనము చూశాము వార్తలలో అక్బర్ త్రాగి హర్యానా మేవాత్లో ఎనిమిది మంది కలిసి ఒక మేకను బలత్కరించడం జరిగింది అక్బర్ ఈ సంఘటన వార్తల్లో వచ్చింది మరుసటి రోజు ఆ మేక కూడా చనిపోయింది ఎటు వెళ్ళిపోతూ ఉన్నారు తమ కామ వాంఛలను ఎవరితో తీర్చుకుంటూ ఉన్నారు జంతువులతో ఒక మేకను వ్యభిచరించడం జరిగింది ఎనిమిది మంది కలిసి అల్లాహు అక్బర్ అల్లాహ శిక్ష వీరిపై కురియుగాక ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారంటూ ఉన్నారు మన్ కౌమ లూత్ అల్లాహ శాపం కురుస్తుంది వారిపై ఎవరైతే లూత్ అలహి సలాతు అసలాం జాతివారు పాల్పడినటువంటి చెడ్డ కార్యానికి పాల్పడతాడు అంటే మగవాడు మగవాడితో కామవాంఛలను పూర్తి చేసుకుంటాడో ప్రవక్తవారు వారు మూడు సార్లున్నారు అల్లాహ సుబానవతల శాపము కురుస్తుంది లూత్ జాతి వారి చేష్ట చేసిన వారిపై అల్లాహ శాపము కురుస్తుంది లూత్ జాతి వారి చేష్ట చేసిన వారిపై అల్లాహ శాపము కురుస్తుంది లూత్ జాతి చేష్ట చేసిన వారిపై వారిపైను మగవారితో తమ కోరికలను కామవాంఛలను పూర్తి చేసుకోవడం అల్లాహ ప్రవక్తతో అందరికీ ప్రేమ ఉంది ఇతరులు ఎవరైనా ప్రవక్త సల్లల్లాహు అలిహీ వసల్లం వారిని ఉద్దేశించి ఏమైనా అంటే అందరూ ముక్త కంఠంతో వారిని వ్యతిరేకిస్తారు అదే సమాజం ఏదైతే ప్రవక్త పేరున ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడుతుందో ప్రవక్త మాటపై అమలు చేయడానికి సిద్ధపడటం లేదు ప్రవక్త వారితో ప్రేమ అంటే ఆయన చెప్పిన ప్రతి పనిని చేయటము ఆయన వారించిన ప్రతి విషయం నుండి ప్రతి పని నుండి ఆగిపోవటం ఇది ప్రవక్త వారి ప్రేమ చాలామంది ఈ చెడ్డ చేష్టలో మునిగి ఘోరమైన పాపాన్ని ఒడుగడుతూ ఉన్నారు ఈ ఘోర పాపంలో పడి ఉన్నారు ఇందులో ముస్లింలు ఉన్నారు ముస్లిమేతరులు ఉన్నారు అల్లాహ్ అందరినీ రక్షించుగాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్లో తెలియజేస్తూ ఉన్నారు కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఇన్న అఖ్వఫ మా అఖాఫు అలా ఉమ్మతి అమలు కౌమి లూత్ తిర్మిది యొక్క హదీస్ హదీస్ నెంబర్ ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఏడు ప్రవక్త వారన్నారు నేను లూత్ జాతి వారు పాల్పడినటువంటి చెడ్డ చేష్ట మీలో వస్తుంది అని అధికంగా భయపడుతూ ఉన్నాను అని అన్నారు అల్లాహ్ ముందు పశ్చాత్తాపము చెందక మరణిస్తే తౌబా చెయ్యకుంటే ఇటువంటి వారు ప్రళయ దినాన అల్లహు వారి వైపు చూడనైనా చూడడు ఎవరైతే లూత్ జాతి చేస్త చేస్తాడు ప్రవక్త అలైహి వసల్లం వారు అన్నారు ఇలా ఫిద్దుబుర్ తిర్మిది యొక్క రివాయత్ అల్లాహ్ వ సుబహానహువతాల ఆ వ్యక్తి వైపు చూడడు ఎవడైతే మగవాడితో తన కోరికలను పూర్తి చేసుకుంటాడో లేదా తన స్త్రీ తన భార్య వెనుక భాగం నుండి సంభోగిస్తాడు సంబోగిస్తాడు సుదర్లరా అల్లహ సుబహానహువతాల ఈ చట్టాలను చేశాడు మగవాడు కేవలం తన స్త్రీ ముందు భాగంలోనే సంభోగించాలి వెనుక భాగంలో సంభోగం చేయరాదు కానీ దురదృష్టకరం చాలామంది ఈ చెడ్డ చేష్టలో కూడా మునిగి ఉన్నారు ఇస్లామియ విధానాల నుండి దూరమై శైతాన్ సహచరులైపోయినట్లయితే ఇటువంటి పనులు ఇటువంటి చేష్టలే చేస్తారు లూ సలాతు సలాం జాతి చేష్ట చేసే వారి వారిద్దరినీ హతమార్చడం జరుగుతుంది ఇద్దరూ ఏకీభవించి చేసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారు ఆదేశించారు మీలో ఎవరైనా లూత్ జాతి చేష్ట పాప అంటే స్వలింగ సంపర్కానికి పాల్పడితే చేసేవాడిని చేయించుకునేవాడిని ఇద్దరినీ చంపివేయండి అని అన్నారు ఇప్పుడే మాజా యొక్క రివాయత్ హదీస్ నంబర్ మూడు వేల ఐదు వందల డెబ్భై ఐదు చాలామంది ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు అని అంటున్నారు ఈరోజు ఇస్లాం ఇటువంటి చేష్టకు ఎన్నటికీ ఏకీభవించదు సోదరులారా సోదరి వన్లారా ఇటువంటి చేష్ట ప్రకృతితో ఆడుకోవటమే ప్రకృతితో ఆడుకుంటే సోదరులారా వినాశనాలు సంభవిస్తాయి బంధుత్వాలు తెగిపోతాయి ద్వేషాలు ఏర్పడతాయి ప్రకృతి విరుద్ధమైన పనులు చేసినట్లయితే ఇస్లామీయ చట్టాన్ని అనుసరించడం వల్ల ఆత్మ గౌరవము సంరక్షణ జరుగుతుంది సోదరులార సోదరిమల్లారు మరొక చోట ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు రాళ్లతో కొట్టి చంపే ఆదేశమిచ్చారు నేడు ముస్లిముల్లోనూ ఇలాంటి వారు ఉన్నారు ఈ పాపకార్యంలో ఈ ఘోరమైన చేష్టలో మునిగి ఉన్నారు అల్లాహకు భయపడాలి అల్లాహ శిక్ష వచ్చి పడుతుంది ఊరిలో పట్టణాల్లో ఎక్కడైతే ఈ చేస్త ఈ పనికి మాలిన పని జరుగుతుందో అక్కడ అల్లాహ శిక్ష వచ్చి పడుతుంది సోదరుల కాబట్టి అల్లాహకు భయపడండి మాకు స్వేచ్ఛ ఉంది మేము ఏదైనా చేస్తాము ఇది ఎంత మాత్రము సరికాదు ఇది ప్రకృతి విరుద్ధము అన్నేచురల్ ఏమీ కానప్పుడు మనల్ని అల్లాహ శుభానవతల పుట్టించాడు ఆయన ఆజ్ఞలను పాటించడం చాలా అవసరము ఆయన వైపు క్షమాపణ కోరుతూ ఆయన వైపు మరలాల్సిన అవసరము ఉంది ఎవరైతే ఇటువంటి చేష్టలలో ఉన్నారో అల్లాహ ముందు నిజమైన తౌబా చేయండి అల్లాహ ముందు క్షమాపణ వేడుకోండి అల్లాహ సుభానవతాల క్షమిస్తాడు క్షమాపణ వేడుకోకుండా మనం చనిపోయినట్లయితే సోదరులారా ఘోరాతిఘోరమైన పాపాలు ఒడిగట్టిన వారిలో చేరిపోతాము అల్లాహ సుబానుహతాల మనలో ప్రతి ఒక్కరికి విన్న విషయాలపై ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక అల్లాహ సుబాను అవతాల మానవ సమాజాన్ని ఈ చెడ్డ చేష్ట ఏదైతే స్వలింగ సంపర్కన ఉన్నదో అల్లాహ సుబానవతాల దీని నుండి ప్రజలను బయటకు తీయుగాక దీని నుండి దూరము చేయుగాక ఈ చేష్ట నుండి మనల్ను మన సమాజాన్ని మన వీధులను మన ఊరిని మన పట్టణాలను అల్లాహసుబాన్ అవతాల పరిశుద్ధపరచుగాక అల్లాహసుబాన్ హువ తాల మనలో ప్రతి ఒక్కరికి జీవించినంత కాలము ఇస్లాంపై జీవిస్తూ ఇస్లాంపై మరణించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహసుబానహువ తాల ఏదైతే చట్టాన్ని చేసి ఉన్నాడో ఆ చట్టాన్ని అనుసరించే భాగ్యాన్ని అల్లాహసుబానహువత మనలో ప్రతి ఒక్కరికి ప్రసాదించుగాక అల్లాహ శుబహానహువ తయాల మనకంటే ముందు ఎవరైతే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారో అల్లాహ వారందరినీ మన్నించుగాక వారి గోరీలలో స్వర్గపు ద్వారాలను అల్లాహ తెరచివేయుగాక ప్రియులారా ప్రియ సోదరులారా సోదరిమనులారా అల్లాహసుబాన్హువ తాల ఈ చేష్ట నుండి మనందరినీ మన ఇంటి వారిని మన బంధువులను మన ఊరి వారిని సంరక్షించుగాక అల్లాహ సుబహానహువ తాల మనలో ప్రతి ఒక్కరికి ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి పద్ధతిని అనుసరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహసుబానహువ తాల మనలో ప్రతి ఒక్కరికి ఇస్లాం ధర్మాన్ని